వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే టెడ్కో ఇళ్లపై అనేక సార్లు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ సందర్భంగా ఈరోజు కూడా తాజా వివరాలు అయితే దీనిపై రావడం జరిగిందనమాట పేద కుటుంబాలందరికీ కూడా ఇల్లు పూర్తయినప్పటికీ కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఉందని చెప్పేసి కొంతమంది ధర్నాలు చేపడుతున్నారు మరి ఈ సందర్భంగా వచ్చే వివరాలు ఏంటనేది అనేది చూసే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తోటి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇల్లు ఇచ్చేయండి చూశారు కదండీ అయితేడుకో ఇల్లులపై అయితే పేద కుటుంబాలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని ఎదురుచూపులైతే చూస్తుండడమే కానీ ఇంకా కూడా ఇల్లులు రాకపోవడంతో కొంతమంది అయితే బాధపడుతున్నారు అయితే టిడుకో ఇల్లుల్లో పూర్తయిన వాటిని పేదలకు అప్పగించాలని అసంతృప్తిగా నిలిచిన నిర్మాణాలను చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని జగనన్న కాలనీలు ఇల్లులకు అయ్యే ఖర్చును ఐదు లక్షల రూపాయలకు పెంచి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సేవలు బగ్గుమన్నాయి ఇక సిపిఎం మద్దతుతో పలు పౌర ప్రజా సంఘాలు టిడుక లబ్ధిదారులు అసోసియేషన్లు సంయుక్తంగా ఆందోళన నిర్వహించాయి పలు ప్రాంతాల్లో ధర్నాలు రాస్తరోకాలు ప్రదర్శనలు నిర్వహించారు అలాగే విజయవాడలో మున్సిపల్ కమిషనర్ విజయనగరంలో మున్సిపల్ మేయర్ను అడ్డుకొని వినతి పత్రాలు సమర్పించారు అయితే చూశారు కదండి మరి మీలో ఎంతమంది ఇల్లులు పూర్తయి ఇంకా రాని వాళ్ళు ఉన్నారో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క తోటి వారితో తప్పకుండా షేర్ చేయండి వీలైనంత త్వరగా మనం ఇటువంటి అప్డేట్స్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం ముందుకి వీరి యొక్క బాధలు అనేది కూడా తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా టిటుకో ఇల్లు అతి త్వరలో రావాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే కోరడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ